వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బ్రాహ్మణ యువకుడిని వేధింపులకు గురి చేస్తున్న పోలీసులపై రాష్ట బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ మండిపడ్డారు. బుధవారం బ్రాడీపేటలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు పోలీస్ రాజమర్యాదల అంశం వెలుగులోకి తెచ్చిన బ్రాహ్మణ యువకుణ్ణి దాచిపెట్టి భౌతిక దాడులు వేధింపులకు గురిచేస్తున్న గుంటూరు జిల్లా పోలీస్. రాష్ట్ర పోలీస్ శాఖపై బ్రాహ్మణ చైతన్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దరిద్రంగా ఉందంటే వాళ్ళల్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ల విషయాల్లో కానీ ప్రమోషన్ల విషయాల్లో కానీ ఒకళ్ళనకు ఒకళ్ళు కులాల వారీగా తొక్కుకుంటూ బయట సమాజంలో సామాజిక వ్యక్తుల మీద వేధింపులకి గురి చేస్తున్నారు. దీనికి మచ్చుకు ఉదాహరణ బోరుగడ్డ అనిల్ అరెస్టు రిమాండు అంశం. దీనిలో భాగంగా బోరుగడ్డ అనిల్ని మొట్టమొదటగా గుంటూరు జిల్లాలో ఉన్న నల్లపాడు పోలీస్ స్టేషన్లో అరెస్టు చేయటం జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్కి రాజమర్యాదలు చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, తెలుగు యువత నాయకులు స్టేషన్కి వెళ్ళి రాత్రిపూట ధర్నా చేయటం జరిగింది. ప్రతి ఒక్క పత్రికలో మీడియాలో ఈ వార్తలు రావటం జరిగింది. అప్పుడు పోలీసుల మీద చర్యలు తీసుకోవాలా పోలీసు ఉన్నతాధికారులు? ఆ తర్వాత అదే బోరుగడ్డ అనిల్ అరండలపాట పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు చేస్తుంటే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తే కనీసం పట్టించుకున్న దాఖలాలు ఈ పోలీసు వ్యవస్థ లేదు. ఇది పూర్తిగా జిల్లా ఎస్పీ వైఫల్యమే. తన వైఫల్యాన్ని డిఎస్పీలు సిఏలు వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ రోజున చాలామంది అమాయకుల్ని బలి చేసే పరిస్థితి తీసుకురావటం జరిగింది. ఇదే బోరుగడ్డ అనిల్ రిమాండ్ రాజమండ్రి తరలించే క్రమంలో గుంటూరు నుంచి గన్నవరం దగ్గర రెస్టారెంట్లో అతనికి నచ్చిన బిర్యానీ ఫుడ్లు, చికెన్లు, మటన్లు తినిపించే క్రమంలో తెలుగుదేశం కార్యకర్త వీడియో తీస్తుంటే పోలీసులు అతని మీద దౌర్జన్యం చేయటం జరిగింది. దౌర్జన్యం చేసింది కాక అతని ఫోను లాక్కొని తీసిన వీడియోలు డిలీట్ కూడా చేయటం జరిగింది. చివరికి ఆ హోటల్ యాజమాన్యం దగ్గర సీసీ ఫుటేజ్ తీసుకొని మీడియా వారికి తెలుగుదేశం పార్టీ వారు అందించడం జరిగింది. అది మీడియాలో వచ్చింది. మరి మొదట వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ హోటల్ యాజమాన్యాన్ని ఇంతవరకు చర్యలు తీసుకోలేదే పోలీస్ డిపార్ట్మెంట్. అరండలపేట పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్లో జరిగే రాజమర్యాదలు, వాళ్ళ మేనల్లుడితో మరి మంతనాలాడే విధానాన్ని, అతనికి దిండు దుప్పటి పరుపు పలావులు పెట్టే విధానాన్ని సీసీ ఫుటేజ్లో వస్తే ఆ ఫుటేజ్లో ఉన్న అంశం మరి ప్రప్రథమంగా టీవీ ఫైవ్లో వస్తే టీవీ ఫైవ్ విలేకరుల మీద కేసులు లేవు. మిగతా ఇంకో ఆంధ్రప్రభ జర్నలిస్టు మీద కేసులు, అరెస్టులు లేవు. ఒక బ్రాహ్మణ యువకుడు గురుగుబండ శేషు అనే యువకుడు టెక్నీషియన్ మీద కేసు పెట్టి 41 నోటీస్ ఇచ్చేసి పంపించి మళ్ళా అదే రోజున అరెస్టు చేసి తీసుకెళ్ళి ఎక్కడ ఉంచారో ఈ రోజుకి తెలియదు. ఇప్పటికి 4 రోజులైంది. 4 రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వేదనలకి గురవుతున్నారు. ఒక బ్రాహ్మణ యువకుణ్ణి ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వంలో వేధిస్తుందా, వేధింపులకు గురి చేస్తుందా అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదికగా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే
ప్రభుత్వ విధానం ఇదేనా, పోలీసు విధానం ఇదేనా? డీజీపీ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీ పోలీసులు తప్పు చేస్తే, మీ పోలీసులు రాజమర్యాదలు ఒక రౌడీ షీటర్కి చేస్తే, ఆ తప్పుల్ని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తారా? మీ పోలీసుల మీద చర్యలు తీసుకునే దమ్ము లేదా డీజీపీగా మీకు? ఒక ఎస్పీగా అతను అర్హత కోల్పోయి ఇప్పటికి 2 సంఘటనలు జరిగితే ఇంకా అతను ఎస్పీగా కొనసాగుతున్నాడు. ఈ జిల్లాలో సీఏలు ఇదే రౌడీ షీటర్కి అడుగులకు మడుగులు ఒత్తితే డిఎస్పీలతో సహా వాళ్ళ మీద ఇంతవరకు మీరు చర్యలు తీసుకున్న పాపాన పోకుండా మీడియాలో వస్తే అన్ని ఛానల్స్ లో రాజమర్యాదల పేరుతో అన్ని ఛానల్స్ లో టీవీల్లో వస్తే మరి ఆ టీవీలన్నింటినీ టీవీ యాజమాన్యాలను కూడా అరెస్ట్ చేసే దమ్ముందా మీకు అని చెప్పి పోలీసు శాఖని ప్రశ్నిస్తున్నాం. ఒక బ్రాహ్మణ యువకుడు టెక్నీషియన్, ఒక చిన్న టెక్నీషియన్ ని మీరు దాచిపెడితే మేము చూస్తూ ఊరుకోం. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని మాకు సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు మీరు చట్ట ప్రకారం కనుక అతను అరెస్ట్ చేస్తే రిమాండ్ పెట్టండి.